డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను తమ ప్రభుత్వం గౌరవించినట్లుగా మరే ప్రభుత్వం గౌరవించలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆయన గురించి పార్టీలు రాజకీయం చేస్తున్నాయని మోదీ విమర్శించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో మార్పులు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై దేశవ్యాప్తంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో మోదీ స్పందించారు. తమ ప్రభుత్వం అంబేద్కర్ ను తగిన స్థానం కల్పించిందని మోదీ అన్నారు. ఆయన జ్ఞాపకార్థంగా ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి చేశామని వెల్లడించారు. పార్లమెంట్ హౌస్ లో ఎంపీల వసతి కోసం వెస్ట్రన్ కోర్ట్ ఎన్ఎక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ఆపకు మాలూమ్ హోగా కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్కి స్మృతి మే యా ఢిల్లీ మే దో స్థాన్ ఐసే థే కి జిస్కా నిర్మాణ్ కర్నే కే లియే అటల్ జీ కే సమయ సోచా గయా థా లేకిన్ సర్కారో చల్నే కి ఐసీ చలీ और बाबा साहब अम्बेडकर के नाम पर राजनीति करने के लिए तो हर कोई दौड़ पड़ता है, लेकिन वो काम अटल जी की सरकार ने निर्णय किया था नहीं हुआ. हमने आकर के समय सीमा में काम पूरा कर दिया. दूसरा काम भी जब मैंने शिलान्यास किया था तब मैंने कहा था कि 2018 अप्रैल में मैं इसका लोकार्पण करूँगा. ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే అసెంబ్లీలో ప్రతిపక్షమే లేకుండా కాంగ్రెస్ శాసనసభ్యులను బయటకు పంపిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి ప్రజలే ఓట్లతో బుద్ధి చెప్తారని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోగుళ్లపల్లి మండలం ప్రజా చైతన్య బస్సు యాత్ర భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అసెంబ్లీ శాసనసభ పక్ష నేత కుందూరు జానారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి, మాజీ చీఫ్ విప్ వెంకటరమణారెడ్డి సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని శాసనసభ నుంచి గెంటేసి యువత ఈ మీటింగ్ వచ్చారు. నిజంగా తెలంగాణ రాష్ట్రానికి రావడానికి కారణం విద్యార్థులు, నిరుద్యోగ యువత. వారి జీవితాలు బాగుపడతాయి అనుకున్నారు, తెలంగాణలో విద్య మెరుగుపడతాయి అనుకున్నాం, యువతకి ఉద్యోగాలు వస్తాయని ఆశించడం. కానీ పూర్తిగా కేసీఆర్ వాళ్ళని మర్చిపోయిండు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో లక్షలాది ఉద్యోగాలు కల్పించడం ఒక ప్రధాన ఉద్దేశం, లక్ష్యం. దానికి సహా నిరుద్యోగ యువతకి, ఉద్యోగాలు కల్పించలేని నిరుద్యోగ యువతకి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వబోతుంది చెప్పాలని చెప్తారు. నేను ఒకటే మాట చెప్తున్నా, ఆ కనుపూరు చెరువు పెద్ద చెరువు ఉంది కదా, ములుగు కనుపూరు, ఆ పెద్ద చెరువు మీద ఒక ఆయన అంబాసిడర్ కారులో పోతున్నాడట. పోతుంటే సింతశెట్టి కనిపించింది, దాని కింద మైసమ్మ తల్లి కనిపించింది. కింద చెరువులో నీళ్లు కనిపించినాయి, సింతశెట్టుకు సింతకాయలు కనిపించినాయి. ఆయన కోరిక కలిగింది, అంబాసిడర్ కారు పక్కన ఆపాడు, మైసమ్మ తల్లికి దండం పెట్టాడు. అమ్మ తల్లి ఈ సింతకాయలను చికెన్ ముక్కలు చేయి, ఆ చెరువులో ఉన్న నీళ్ళంతా సారా చేస్తే మంచిగా కై పెక్కదాకా సార తాగుతా, ఆకలి తీరేదాకా చికెన్ ముక్కలు తింటా, ఆ తర్వాత నా తల నరుక్కొని నీకు బలించుకుంటా అని చెప్పిండట. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని రైతు బజార్ ముందు భారత్ బంధు ఘర్షణ సంఘటనకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని టీమాస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయినప్పటికీ ఆందోళనకారులు ప్రతిఘటించి ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీమాస్ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మార్చి 20న గోయల్, అదేవిధంగా లలిత్కు సంబంధించిన సెకండ్ బెంచ్ సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్కు సంబంధించి సవరణలు చేస్తూ ఇచ్చిన తీర్పుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది యావత్ భారతదేశం కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నది. మొన్న జరిగిన బంధులు సుమారు 11 మంది దళితులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉన్నది. ఈ ఘటన భారతదేశంలో 7 లక్షల గ్రామాలలో అనేక దౌర్జన్యాలు జరిపిన సందర్భంగా అనేక ఉద్యమాలు చేయడం అనేటువంటిది జరిగింది. ఆ ఉద్యమాలలో ప్రత్యక్షంగా నేను పాల్గొనడం జరిగింది. ఎందుకంటే సిపిఐలో ఉండగా
సెంట్రల్ ప్రజాస్వామిక ప్రజా సంఘాల యొక్క వేదిక తరఫున నేను సెంట్రల్ కమిటీలో ఉంటుంది. బెల్చీలో, ఉత్తరప్రదేశ్లో, అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో ఒక మొక్కజొన్న కంకి గిరిచిందని సుబ్బారావు అనేటువంటి ఒక గుంటూరు ఒక జీతగాన్ని చెట్టు కట్టేస్తే చనిపోయింది. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక్క సీటు కూడా రాదని టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. బీజేపీకి అనుకూలంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని, టీడీపీపై పవన్ చేసిన ఆరోపణలను ప్రజలు ఎవరూ నమ్మడం లేదని చెప్పారు. ఉమ్మడి ఏపీలో రాజశేఖర్ రెడ్డి చేసిన అవినీతి కూడా ప్రతి ఒక్కరికి తెలుసని, ప్రత్యేక హోదా కోసం వైసీపీ రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నది ఒక్క టీడీపీ అని బల్లగుద్ది చెప్పారు. నా తెలిసి చిరంజీవి గారికైనా 16 సీట్లు వచ్చినాయి, కానీ పవన్ కళ్యాణ్కి రాష్ట్రంలో ఒక్క సీటు కూడా రాదు. కాబట్టి ఇంటర్నేషనల్ డాన్ దావూద్ ఇబ్రాహీం ఉంటే ఈ దేశానికి డాన్ విజయసాయి రెడ్డి, పెద్ద దొంగ, గజ దొంగ విజయసాయి రెడ్డి. ఓకే. మాసెప్ ట్యాంక్ సైఫాబాద్ పీజీ కాలేజ్లో ఏబీవీపీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సినిమా షూటింగ్ల పేరుతో ప్రిన్సిపల్ డబ్బులు కాజేస్తున్నారంటూ ప్రిన్సిపల్ ఛాంబర్ ఎదుట విద్యార్థులు ఆందోళన చేశారు. సెకండ్ ఇయర్ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా అరకటి వేములలో ఘోరం జరిగింది. ఈదురుగాలులకు తెగపడిన విద్యుత్ తీగలను గమనించకుండా తాకిన ఇద్దరు వ్యక్తులు షాక్కు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలతో ఆ రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. గ్రామంలోని రజక వీధిలో తెల్లవారుజామున గాలివానకు విద్యుత్ తీగ తెగిపడింది. అదే సమయంలో బాలరంగయ్య, చాకలి ఓపులిపతి అనే వ్యక్తులు తెగిపడిన తీగలను గమనించకుండా తాకడంతో ఇద్దరు విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. దీంతో పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేయించుండగా అది వెంటనే వాళ్ళంతా చుట్టేసి అంతా చేసుకుండా కరెంట్ వచ్చేది, వస్తే అంతా పటపడానికి శబ్దం రావడంతో భయపడి అందరూ ప్రజలు పక్కకు పోయినారు. సరే అని మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఎత్తాడు, మళ్ళీ ఎత్తాను ఇద్దరు షాట్లు అట్లా ఇవ్వడి మండుతా అంటే అంతా ఊరంతా రావడం, అందరూ రక్షించబోయే చూసి ఎవరితో కాక వాళ్ళు విగ్రహ జీవుల్లో వచ్చి కాలిపోయారు. మేము కరెంట్ వాళ్ళకి పొద్దున్నే ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ లేదు. అందరికీ ఆఫీసర్లకు మంచిగా చెడ్డ, ఇదంతా 110% కరెంట్ వాళ్ళ నిర్లక్ష్య వైఖరిని, వీళ్ళకు నష్టపరిహారం ఏదైనా తీవ్రంగా ఉంటుంది. మేము గ్రామ ప్రజలము ఏదైనా వాళ్ళు సలహా ఇచ్చే వరకు మాకు వాళ్ళు ఏదైనా రెస్పాన్స్.